కాల్ జారి బుర్రలో పడ్డాను. ఎలా సార్? ఇదొక హఠాత్ పరిణామం. ఎవరు ఊహించనటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా చాలా ధైర్యంగా ఎవరు ఏమీ చూడనట్టుగా ఏమీ జరగనట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. కళ్ళ జోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆనంద నిలయంలోకి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నెలలు గడిచిపోతున్నాయండి. వర్షాకాలం కూడా అయిపోయింది. మొక్కలు వేయటం మాత్రం వీలవ్వలేదండి. ఎందుకంటే మన ఇంటికి రోజు రెగ్యులర్గా బోలెడని గోవులు వస్తూ ఉంటాయి. మనం మొక్కలు వేస్తే చక్కగా ఆ గోవులన్నీ కూడా పలహారం చేసేస్తూ ఉంటాయి అన్నమాట అండి. ప్రత్యేకించి వాటికి గేట్లు అడ్డుగా అన్నీ పెట్టిన తర్వాత అప్పుడు మాత్రమే మనం మొక్కల్ని తెచ్చి వేసుకోవాలి అని ఫస్టే డిసైడ్ అయ్యామండి. గేట్లు పని కూడా అయిపోయింది కాబట్టి మొక్కలు తెచ్చుకోవటమే తరువాయండి. కొంచెం బిజీగా ఉండటంతో ఈ మొక్కలు తీసుకొచ్చే పని కూడా లేట్ అయిపోయిందండి. ఎటకేలకు ఈ రోజున మేము రాజమండ్రి బయలుదేరామండి. రాజమండ్రి దగ్గర ఉన్న కడియపు లంక అనే ఊర్లో ఈ నర్సరీలన్నీ ఉంటాయి అన్నమాట అండి. మొక్కలకి చాలా ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉన్న కడియపు లంక, అక్కడి నుంచి మొక్కలు తెచ్చుకుని మన గార్డెన్లో వేసుకోవటానికి బయలుదేరామండి. ఇదిగోండి జస్ట్ మన టర్న్ తిరగంగానే బోలెడన్ని గోవులు, ఇదిగోండి మహాలక్ష్మి గోవు కూడా వచ్చింది. అన్ని గోవులండి మన ఇంటికి ప్రయాణం అవుతున్నాయండి. ఇంటి దగ్గర మా వారు ఉన్నారులేండి. మా మరిది గారు, నేను ఇద్దరం బయలుదేరామన్నమాట. మా మరిది గారి స్నేహితులు అర్జున్ గారు కడియపు లంకలో ఉంటారన్నమాట అండి. వారే ఇన్వైట్ చేశారన్నమాట. మీకు మొక్కలు ఏమేమి కావాలి అన్నదంతా కూడా మీరు ఒకసారి వచ్చి చూసుకోండి. మీ గార్డెన్లో ఎన్ని మొక్కలు పడతాయి, ఏంటి ఇదంతా కూడా మేము ముందే ఫోటో అన్నీ తీసి పంపించామండి. మన ఖాళీ ప్లేస్నంతా కూడా ఏమేమి వెరైటీస్ కావాలి మొక్కలు అనేది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏముందండి, వెళ్తాము కడియపు లంక, వెళ్తాము నర్సరీకి, వెళ్తాము మొక్కలన్నీ చూసుకుంటాము, కావాల్సినవి కొనుక్కుంటాము, తెస్తాము, పాతుకుంటాము, ఇంతే కదా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇంత చిన్న విషయం అయితే కాదండి. అంటే ఒకటి రెండు మొక్కలు తెచ్చుకునేటట్లయితే అలా చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ చాలా మొక్కలు కావాలి ఒక ఆర్గనైజ్డ్గా. అంటే ఒక మొక్క వేసాము అంటే అది పెరిగి పెద్ద అయ్యి చెట్టు అయ్యి బోలెడన్ని ఫలాలను ఇవ్వాలి అని అంటే దానికి ఎంచి మంచి మొక్కలు తెచ్చుకోవాలి కదండి. అలానే మన ఆనంద నిలయం ఎప్పటికీ కళకళలాడుతూ ఉండేలాగా కొన్ని పళ్ళ రకాలు, అలానే ప్రతిరోజు పూజ కోసం పూల రకాలు వేయాలని అనుకుంటున్నానండి. ఏం మొక్కలు వేస్తే బాగుంటుంది అని మన ఫ్యామిలీ అందరినీ అడిగితే కూడా చాలామంది చెప్పినది ఏంటంటే పళ్ళ వెరైటీస్ అన్నీ వేసుకోండి అని చెప్పారు. నిజమేనండి. అలానే దేవుడి కోసం పూజకి పువ్వులు, ఇవి రెండూ కూడా మీరు చెప్పిన సలహా ప్రకారమే అన్నీ సెలెక్ట్ చేసుకోవటానికి వెళ్తున్నానండి. వెళ్ళేటప్పుడు అంటే రాజమండ్రి వెళ్ళేటప్పుడల్లా మేము రావులపాలెం దగ్గర ఆర్కే టిఫిన్ సెంటర్ దగ్గర కంపల్సరీ ఆగుతామండి. మా గోదావరి జిల్లాలో ఆర్కే టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అన్నమాట అండి. టిఫిన్ సెంటర్కి వెళ్ళంగానే పెసరట్ల మాస్టర్ ప్రసాద్ గారు గుర్తుపట్టి పలకరించారండి. ప్రసాద్ గారు చెప్తున్నారు వాళ్ళ మేడం గారికి చాలా ఇష్టం అంటండి మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారంట. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారండి. వీరేమో హైదరాబాద్ నుంచి వచ్చారట, ఆవిడ కూడా కనిపించి పలకరించారు. అట్లానే మేము టిఫిన్ చేస్తూ ఉంటే తదివాయినాలు తీర్చారు భాను, మన ఇంటి ఎదురుకుండా భాను అత్తవారింటికి వెళ్ళిపోయిందండి. తను కనిపించి పలకరించింది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఈ చుట్టుపక్కల దేవాలయాలన్నీ భాను హస్బెండ్, వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు నలుగురు తిరుగుతున్నారటండి. వాడపల్లి నుంచి అంటే వెంకన్న స్వామిని దర్శించుకుని ఇక్కడికి వచ్చారట. నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అంటే మన ఇంటి ఎదురుకుండా వాళ్ళే, మనం ఏదో ఊరు వెళ్తే అక్కడ కనిపించారనుకో, అయ్యి ఇదేంటి ఇక్కడ కనిపించారు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాం కదండి. అలానే వాళ్ళ ఊరు యానం తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేశారండి. తప్పకుండా వస్తాం కాకినాడ వెళ్ళినప్పుడు అని చెప్పాను అనమాట. పెసరట్లు మళ్ళీ స్పెషల్గా వేసి తెచ్చిపెట్టారనమాట అండి. ఇగోండి ప్రసాద్ గారు, ఆయన అక్కడ టిఫిన్స్ మాస్టర్ అనమాట అండి. ఇక్కడ చిట్టి పెసరట్లు చాలా ఫేమస్ అండి. అలానే చిట్టి పెసరట్లు, పొట్టిక్కలు, దిబ్బరొట్టి, తేనె పానకం, ఇట్లా డిఫరెంట్ టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట అండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా రీజనబుల్ ప్రైజులు కూడా ఉంటాయండి.
అన్నిటికన్నా హ్యాపీగా అనిపించింది మన సబ్స్క్రైబర్స్ చాలామంది కనిపించడం అన్నమాట. ఇక అందరినీ పలకరించి పెసరట్లతో కడుపు నింపేసుకుందామండి. 2 ప్లేట్లు 80 రూపీస్ అంతే అండి. అసలు 1 ప్లేట్ పెసరట్లు తిన్నామని అని అంటే శుభ్రంగా కడుపు నిండిపోద్ది, టేస్ట్కి టేస్ట్ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట అండి. ఇక అక్కడే కాఫీ కూడా తాగాను. తర్వాత బయలుదేరుతుంటే ఇక్కడ ఫేమస్ ఏంటో తెలుసా అండి, ఇదిగోండి కొబ్బరి పువ్వులు అమ్ముతూ ఉంటారు. నేను మొన్న కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా చూపించాను కదా, ఇలా కవర్లో రాజమండ్రి దగ్గర అమ్ముతూ ఉంటారండి. నని ఇదిగోండి 1 కవర్ వచ్చి 50 రూపాయలు, అందులో 15-20 పువ్వులు ఉంటాయి అన్నమాట అండి. అంటే 20 కొబ్బరికాయల్లో పువ్వులు అన్నమాట అవి. 50 రూపాయలండి ఆ కవర్ అంతా. నేనేమో పెద్ద పెద్ద పువ్వులు ఏరుతుంటే వాటికన్నా చిన్ని చిన్ని పువ్వులు ఉన్నాయి, చాలా రుచిగా ఉంటాయండి అని చెప్పి అమ్మే ఆయనే చెప్పారనమాట. ఆ చిన్న పువ్వులు ఉన్న కవరే, రెండే ఉన్నాయన్నమాట ఆ కవర్లు, 1 కవర్ తీసుకున్నాను అంతే అండి. ఇది జస్ట్ బూరుగుదూదిలాగా ఉంటుందండి అంతే, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి. అలానే ఇక్కడ పువ్వులు కూడా ఎక్కువగా అమ్ముతూ ఉంటారండి. ఇలా చేతుల మీద దండలు వేసేసుకుని కనకాంబరాల దండలు, మల్లె పువ్వులు, జాజులు అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇక మళ్ళీ అక్కడి నుంచి మేము కడియపలంక బయలుదేరిపోయాం. రాజమండ్రి వరకు వెళ్ళక్కర్లేదండి, జస్ట్ ఇదిగోండి రావులపాలెం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకి 10 మినిట్స్కే కడియం ఎంటర్ అయిపోతాం అన్నమాట అండి. మనం హైవే మీద వెళ్ళేటప్పుడే అటు సైడు ఇటు సైడు మనకి నర్సరీలన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఈ రోడ్ సైడ్న ఉండే నర్సరీల్లో కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని మాకు అర్థమైందండి. ఎందుకంటే ఇంచుమించు భీమవరంలో కూడా అంతే కాస్ట్ ఉండేయండి. అప్పుడు మా మరిది గారి స్నేహితులు అర్జున్ గారు చెప్పారనమాట, అసలు నర్సరీలన్నీ కూడా ఊర్లో ఉంటాయండి, కడియంలోకి వెళ్ళిపోవాలి, గ్రామంలోకి వెళ్ళిపోవాలి, నేను తీసుకువెళ్తానులేండి, మీకు వచ్చినప్పుడు కంపల్సరీ నాకు చెప్పండి అని అంటే ఫోన్ చేశారు మా మరిది గారు. అర్జున్ గారు మా కోసం నేను ఎంట్రన్స్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఇదిగోండి ఇక గ్రామంలోకి వెళ్తే ఎటు చూసినా మనకి పెద్ద పెద్ద నర్సరీలు అన్నమాట అండి. అలానే ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది మన ఇండియా మొత్తానికి ఏ మారుమూలైనా సరే మొక్కలు పంపించాలి అంటే కడియం నుంచి వెళ్తాయంటండి. రీసెంట్గా రిలయన్స్ అంబానీ గారికి కూడా కడియం నుంచి మొక్కలు వెళ్ళినాయని మనం ఒక వార్త విని ఉన్నామండి, బాగా వైరల్ అయ్యింది అది. 1 లక్ష ఖరీదు చేసే మొక్క అంటండి. అలాగా ఇటువంటివన్నీ కూడా కడియం నుంచే వెళ్తాయండి. అలానే ఈ కడియం నర్సరీలుగా ఇంత ఫేమస్ అవ్వటానికి ఆది పురుషులు మాత్రం పల్లా వెంకన్న గారు అండి. అసలు పల్లా వెంకన్న అనే ఒక వ్యక్తి వల్ల ఇంత గ్రామం అంతా కూడా నర్సరీలు అయినాయి అని మా మరిది గారు చెప్తూ ఉంటే నేను విని ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే మా మరిది గారు 2 సార్లు పల్లా వెంకన్న గారిని ఇంటర్వ్యూ చేశారటండి, సాక్షిలో వర్క్ చేసేవాడు ప్రేమ. పైగా వెంకన్న గారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటండి. ఆయన కొన్ని దశాబ్దాల క్రితం కడియం నుంచి మొక్కల్ని కావిడిలో వేసుకుని ట్రైన్స్లో రకరకాల చుట్టుపక్కల గ్రామాలంతా కూడా వెళ్ళి ఆ మొక్కల్ని అమ్మి మళ్ళీ కడియం చేరుకునేవారంట. అంత కష్టపడిన ఒక వ్యక్తి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటే పైగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, దాని వెనుక ఆయన కృషి, పట్టుదల, సంకల్పం ఎంత బలంగా ఉంటే ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించగలిగి ఉంటారండి. ఆయన ఒక్కరిదే కాదండి, ఒక గ్రామం మొత్తం, ఆ ఊరంతా కడియం మొత్తం కూడా నర్సరీలే ఇవాళ రోజున చూస్తే అండి. అంటే ఏ వ్యక్తి అన్నా సరే అభివృద్ధి చెంది బాగా ఆయన సెటిల్ అయ్యారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు మాత్రమే సుఖంగా సంతోషంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక గ్రామం మొత్తం కూడా మారిపోయి నర్సరీలుగా అయ్యింది అంటే ఆ గొప్పతనం మాత్రం పల్లా వెంకన్న గారికే దక్కుతుందండి. మేము వారి గురించే దారంతా మాట్లాడుకుంటూ వెళ్ళాము, తీరా చూస్తే వారి నర్సరీకే అర్జున్ గారు మమ్మల్ని తీసుకువెళ్ళారన్నమాట అండి. పల్లా వెంకన్న గారు స్వర్గస్థులైన వారి అబ్బాయిలు, వారి మనవళ్ళు అందరూ కూడా నర్సరీలే మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట అండి. ఇప్పుడు వెంకన్న గారి మనవడు వినయ్ పల్లా గారి నర్సరీకి మనం వెళ్ళామన్నమాట అండి. మీ తాతగారి గురించే దారిలో అంతా మాట్లాడుకుంటూ వచ్చామండి అని వినయ్ గారితో చెప్తే వారు కూడా చాలా సంతోషించారండి. అలానే వాళ్ళ తాతగారి గురించి వివరాలన్నీ కూడా నేను అడిగాను అనమాట, ఎందుకంటే నాకు పెద్దలంటే చాలా గౌరవం ఉంటుందండి, చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఈనాడు ఇలా ఈ మాత్రం సుఖంగా ఉన్నాము అంటే దాని వెనక పెద్దల కృషి ఎంతో ఉంటుందండి, వారి ఆశీస్సులు ఉంటాయి, నేను అది ప్రగాఢంగా నమ్ముతానండి. అలానే వెంకన్న గారి కుమారులు, మనవళ్ళు అందరూ కూడా ఈ నర్సరీలే మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు మనతో మాట్లాడుతున్న వినయ్ పల్లా గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, కానీ జాబ్కి రిజైన్ చేసి
నర్సరీలకే వచ్చేసాము అన్నానంటే నేను విని ఆశ్చర్యపోయాను. వినయ్ గారితో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందండి. పల్లా వెంకన్న అనే ఒక పేరు, అది పేరు కాదు ఒక బ్రాండ్ అన్నమాట, ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అన్నమాట అని. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద కంపెనీలు వాటి వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. అలాంటిది ఒక వ్యక్తి, ఆయన పెద్ద చదువుకోలేదు, పెద్ద ఆర్థికంగా బ్యాక్గ్రౌండు లేదు, అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, పూర్వం రోజుల్లో అంటే రవాణా సౌకర్యాలు ఇవన్నీ కూడా ఎక్కువగా లేనప్పుడు కూడా ఎంతో కష్టంతో ఆయన కేవలం బిజినెస్ చేసి పైకి రావటమే కాదండి, ఆ బిజినెస్లో కొత్త వరవడలు, అంటే ఒక మొక్క ఉందనుకోండి దానికి రకరకాల మార్పులు చేర్పులు చేసి, ఒక డార్క్ కలర్ గులాబీ ఉందనుకోండి దానిలో 25 రంగుల గులాబీలని ఇక్కడ గ్రాఫ్టింగ్ చేస్తారటండి. అసలు అవన్నీ తెలుసుకుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మొక్కలకి సంబంధించి ఒక ప్రపంచమే ఉందన్నమాట అని అనిపించిందండి. ఎవరన్నా అనుకోవచ్చు ఏముందండి మొక్కలు చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి, వేల రకాలు దొరుకుతూ ఉంటాయి, పెద్ద గొప్ప విషయం ఏముంది అని ఎవరన్నా అనుకోవచ్చు. ఏమండి ఒక వ్యక్తి కృషితో ఒక ఊరు ఊరంతా నర్సరీలుగా మారటం అనేది మాత్రం గొప్ప విషయమే కదా. పోనీ నర్సరీలని నర్సరీలు పెట్టుకున్న వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందారా అంటే, ఈ నర్సరీలకి అనుబంధంగా చేసే పనులన్నీ కూడా అక్కడ వారికి జీవనోపాధిని కల్పిస్తాయి. అంటే ఒక వ్యక్తి కృషి వల్ల ఒక గ్రామ స్వరూపమే మారిపోయింది, అక్కడ వారందరికీ జీవనోపాధి కూడా ఏర్పడిపోయిందండి. అటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి, అలానే తలుచుకోవాలండి. ఎవరన్నా అనుకోవచ్చు ఎందుకు తెలుసుకోవాలండి అని. ఏమంటే పెద్ద పెద్ద సంస్థలను చూసినప్పుడు అబ్బా వాళ్ళు పెట్టి పుట్టారు, వాళ్ళ సంస్థలో వాళ్ళు రన్ చేసుకుంటున్నారు అని. కానీ చాలా సాదా సీదా వ్యక్తి ఒక మహాసామ్రాజ్యాన్ని స్థాపించటమే కాకుండా ఒక ఊరి స్వరూపాన్ని మార్చేశారు అనంటే, అలాంటి వ్యక్తి గురించి కంపల్సరీ తెలుసుకోవాలి, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి అనుకుంటానండి నేను. మన లైఫ్లో అంతో ఇంతో ఉపయోగపడతాయండి ఇవన్నీ. ఏమండి స్ఫూర్తిగా మనం మాత్రమే కాదండి, ఈ సెలబ్రిటీలందరికీ కూడా పల్లా వెంకన్న గారంటే చాలా ఇష్టమంట, వారందరూ అంటారంట మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి అని అనేవారంటండి. ఆ ఒక్క వర్డ్ చాలు కదండి, ఒక వ్యక్తిని చూసి మనం నేర్చుకుంటున్నాము అనంటే అంతకు మించిన గొప్ప విషయం మరొకటి లేదండి. మనమే కాదండి గవర్నమెంట్ కూడా వెంకన్న గారి కృషిని గుర్తించి ఎన్నో అవార్డులు, రివార్డులు, బహుమతులు, బిరుదులు ప్రదానం చేశారంట. కానీ అవన్నీ ఒక ఎత్తండి, ఒక వ్యక్తిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం చూడండి, అంతకు మించిన జన్మకి సార్థకత ఇంకేముంది అని అనిపిస్తుందండి. అలానే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మంచి విషయం ఏదన్నా ఉంటే ఖచ్చితంగా దాన్ని గ్రహిస్తాను, స్వీకరిస్తాను అండి. అదే మాటను మళ్ళీ మన వాళ్ళందరికీ వీడియోలో చెబుతూ ఉంటాను. ఈవెన్ నేను ఫంక్షన్కి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు ఎలా ప్రవర్తించారు ఏంటి ఇవన్నీ కూడా చెబుతూ ఉంటాను. అంటే మంచి అన్న ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకుంటే మన అభివృద్ధికి, మన సక్సెస్కి అది ఉపయోగపడుతుంది కదా. కానీ ఈరోజు నేను వెళ్ళింది మొక్కల గురించి అండి. మొక్కల్ని తెలుసుకోవటంతో పాటు, నేను సెలెక్ట్ చేసుకోవటంతో పాటు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకున్నాను అనే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అందుకనే మీ అందరికీ కూడా చాలా వివరంగా చెప్పాను. ఏమండి ఒక గొప్పగా పుట్టిన వ్యక్తి గొప్పగా సాధించారు అబ్బో అని చెప్పడంలో గొప్పేమీ లేదండి. కానీ సాదా సీదాగా పుట్టిన ఒక వ్యక్తి అసాధారణంగా సక్సెస్ని సాధించి కొన్ని వేల మంది జీవితాలకు జీవనోపాధి కల్పించారు అనంటే మాత్రం అది అసలు సిసలైన సక్సెస్ అండి. అటువంటి పెద్దల ఆశీస్సులు పొందిన ఆ కుటుంబ సభ్యులందరూ చాలా ధన్యులని అనిపిస్తుందండి నాకు. అటువంటి వారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. దానికి తగిన కృషి మనం కూడా చేయాలి. మన కుటుంబంలో కూడా ఎంతోమంది పెద్దలు ఎంతో సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి, అలానే వాళ్ళందరి అడుగు జాడల్లో నడవాలండి. ఇక నా మొక్కల సెలక్షన్ అయితే అండి 1 గంట 2 గంటలో కాదండి, సాయంత్రం వరకు సెలెక్ట్ చేస్తూనే ఉన్నానండి. ఇది చాలా పెద్ద ప్రక్రియ అని దిగిన తర్వాత అర్థమైందండి. అలానే మీరందరూ చెప్పినట్లుగా పళ్ళ రకాలన్నీ కూడా సెలెక్ట్ చేశానండి. మామిడి, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం, తర్వాత నిమ్మ, పళ్ళ రకాలు ఇంకా ఏముంటే అవన్నీ కూడా సెలెక్ట్ చేశాను. మామిడిలో కూడా చిన్న రసాలు 1, అట్లానే కొత్తపల్లి కొబ్బరి 1, ఇలా 2 రకాల మామిడి చెట్లని సెలెక్ట్ చేశాను. అలానే పూల చెట్లలో కూడా నార్మల్ పూల చెట్లేనండి అన్నీ కూడాని, అంటే పాత తరం ఇవి ఉంటాయి చూడండి, మందారాలు, మల్లె పువ్వులు ఇలాంటివే తప్ప
లేటెస్ట్గా వచ్చే రకరకాల ఈ లేటెస్ట్ మొక్కల్ని ఏమి నేను సెలెక్ట్ చేయలేదండి. నాకు విషయం అర్థమైంది ఏంటంటే, ఇది ఒక్కసారితో అయ్యే ప్రక్రియ కాదేమో అని అనిపించింది. అప్పటికే చాలా రకాలు 35 రకాల చెట్లను నేను సెలెక్ట్ చేశాను అంటే నాకు తెలీదు. వాళ్ళు రాసుకుంటారనమాట లిస్టు, నాకు ఈ కావాలి ఈ కావాలి అని చెప్తే, సరే ఇప్పటికీ ఈ మొక్కల్ని పంపించేస్తే వాటిని అన్నిటిని ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఐడియా వస్తుంది అని అనిపించింది అనమాట అండి. నాకు ఈ మొక్కల్ని కూడా ఏదో మనం చేతితో తెచ్చేసుకుందాం, కారులో వేసి తెచ్చేసుకుందాం అంటే అవదండి. అసలు ఇంకా ఎక్కువ మొక్కల్ని సెలెక్ట్ చేస్తే లారీలో పంపిస్తారంటండి, వ్యానుల్లో పంపిస్తారంట, ప్రస్తుతానికి అయితే ఆటోలో వస్తాయి అని అన్నారు. వారే పంపించేస్తారనమాట భీమవరానికి. అలానే అక్కడ ఉన్న వర్కర్స్ని వాళ్ళందరినీ కూడా పలకరించాను. చాలా మంచిగా ఉన్నారండి. నేను టీ తాగండమ్మా అని వాళ్ళకి మనీ ఇచ్చినా సరే ఎవరు తీసుకోలేదండి. అయ్యో వద్దమ్మా వద్దమ్మా అని చాలా మొహమాట పడిపోయారనమాట. లేదమ్మా నేను ఆనందంగా ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పి అక్కడ ఆడవారికి ఇచ్చాను. ఏమండి ఆడవాళ్ళు ఎవరన్నా పనిచేస్తుంటే మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఏ ఆడదైనా సరే కష్టపడి పని చేసింది అంటే అది ఎవరో ఊరోళ్ళ కోసం కాదు కదండి, వాళ్ళ సంసారం కోసం, వాళ్ళ కుటుంబం కోసం కష్టపడతారు. అది చిన్న పనే పెద్ద పనే, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేది కాదండి ముఖ్యం. అక్కడ వారి కష్టం, వారి మనోబలం ఉంటుంది చూడండి. నా కుటుంబానికి నేను కష్టపడుతున్నాను అనే తత్వం ఉంటుంది చూడండి. ఆ తత్వానికి ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. అలానే వారందరూ ఎంత ప్రేమగా ఉన్నారోనండి. నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదండి. ఈ యూట్యూబ్లు అవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తాయండి. కానీ ఎంత ప్రేమగా మాట్లాడారో, ఎంత అభిమానంగా ఉన్నారో. ఏమంటే ప్రేమగా ఉండటానికి సొంతోళ్లే కావాలేంటండి. ఎవరైనా సరే అండి ప్రేమను చూపించారు మన పట్ల అంటే వాళ్ళని ఎప్పటికీ మనం మర్చిపోం కదా. నాకు ఒకటే అనిపించిందండి, ఆ రేపు ఓలెడన్ని చీరలు తీసాను కదా, ఇంకా ఉన్నాయండి. అయ్యి నేను కార్లో వేసుకెళ్ళినా వీళ్ళకి ఇచ్చేదాన్ని. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నారు ఒకసారి చీరలు పంచిపెట్టేటప్పుడు, మీరు ఊరు వెళ్ళేటప్పుడు కార్లో వేసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇవ్వండమ్మా చాలా సంతోషిస్తారని. ఆ విషయం అసలు గుర్తు రాలేదండి. ఇక నేను వాళ్ళతో చెప్పాను అనమాట, నాకు మొక్కలు వస్తాయి కదా ఆ వ్యాన్లో మీకు చీరలు పంపిస్తానమ్మా అవి తీసుకోండి అని అంటే వాళ్ళు కూడా చాలా సంతోషించారు అనమాట అండి. అంటే మనకి ఒక్కోసారి గబాలిన గుర్తు రావండి, కానీ అక్కడ వాళ్ళు చూపించిన ప్రేమని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అసలు కనీసం నేను టీ తాగండి అమ్మా గాజులు వేయించుకోండి అని డబ్బులు ఇస్తున్నా కూడా వాళ్ళు వద్దు వద్దు అని చాలా మొహమాట పడిపోయారండి. అదే అమ్మా మీ అమ్మాయో మీ తల్లో ఇస్తే మీరు తీసుకోరా అని అంటే అప్పుడు తీసుకున్నారన్నమాట అండి. ఈ నర్సరీని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది నాకు అప్పుడు అర్థమైందండి. ఎందుకంటే అందులో వర్క్ చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అని చెప్పి నాకు అర్థమైంది అనమాట అండి. ఇంకా మా మొక్కల సెలక్షన్ అంతా అయిన తర్వాత చాలా టైమే పట్టిందండి, అవన్నీ కూడా వ్యాన్లో పంపించేసేస్తామని అన్నారు. అలానే మన యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకుని కూడా వినయ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వారి చేతుల మీదుగా ఒక జ్ఞాపికను కూడా తీసుకోవటం జరిగింది. పల్లా వెంకన్న గారు కీర్తిశేషులైన వారి మనవడి చేతుల మీదుగా నేను ఆశీస్సులు అందుకున్నట్లు అనిపించిందండి. ఇక మొక్కలన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము తిరిగి ప్రయాణం అయ్యామండి. త్వరలో మన ఆనంద నిలయం మొక్కలతో నిండిపోబోతోందండి. అంటే మొత్తం నింపేస్తానని కాదండి, ఏ వెరైటీస్ పెడుతున్నాను అనేది మొక్కలు వచ్చినప్పుడు మీకు డైరెక్ట్గా చూపిస్తాను. అలానే మీరు చెప్పిన మొక్కలన్నీ కూడా నేను కొన్నానో లేదో మీరు ఆ రోజు చెబుతురుగానే అండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.